నష్టపోయిన వరి పంట రైతులను ఆదుకోవాలి. ఏపీ రైతు సంఘం బండి ఆత్మకూరు మండలంలోని పాండపల్లి, ఏకోడూరు, ఈండపాడు, సంతజూటూరు, మణికంఠాపురం పలు గ్రామాలలో ఈదురు గాలుల వర్షానికి దెబ్బతిన్న వరి పంటను రైతు సంఘ ప్రజాసంఘ నాయకులు సుబ్బరాయుడు, రాజు, డేవిడ్, అబ్రామ్, రత్నమయ్య పంట పొలాలను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరి పంట చేతికొచ్చే సమయంలో అపారమైన నష్టం జరిగిందని, ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్బీకేల ద్వారా పంట పొలాలను సర్వే చేయించి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మండల అధికారులకు, వ్యవసాయ అధికారులకు నమస్కారం. త్వరగా పంటను పరిశీలన చేసి మరి వేసిన ఎకరాల పొలము నాది, మరి వేసిన పంటంతా నేలమడం అయిపోయింది. త్వరగా వ్యవసాయ అధికారులు పరిశీలన చేసి నాది ఏకోడూరు పట్టత్తుకు మండలం, నా పేరు పప్పతి అబ్రహాం. త్వరగా పంటను పరిశీలన చేసి మనల్ని వేడుకుంటా అందరినీ ఆదుకుంటారని వేడుకుంటున్నాం. అకాల వర్షము గాలి రావడం వల్ల ఏకోడూరు పార్నపల్లికి సంబంధించిన వరి రైతులు మరి చేతి పంట చేతికొచ్చే దశలో పంట నేలపాలైంది. రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ అధికారులు మరి వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. రైతు అకాల వర్షంతో మరి పంట చేతికొచ్చే దశలో వేల రూపాయలు ఖర్చు చేసి పెట్టుబడి పెట్టి తీవ్ర ప్రకృతి వైపరీత్యం వల్ల రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. మరి దీనికి సంబంధించి ఇప్పటికే ఈకవేసి చేసిన రైతులు మరి ఆ పంట పొలాలను పరిశీలించి వ్యవసాయ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ గారు మరి ఈ యొక్క పంట నష్టపరిహారంపై మండల అధికారులను ఆదేశించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నాము. రైతు సంఘంగా ఈ పంటను ఈరోజు మరి ఏకోడూరు గ్రామానికి చెందిన రైతు శివారెడ్డి పంటను పరిశీలించడం జరిగింది. రైతు ఒకవైపు తన సొంత పొలం, మరోవైపు కౌలు రైతుగా కొంత కౌలుకు తీసుకొని చేస్తున్నాడు. కాబట్టి ఈ రైతులకు సంబంధించి రుణాలు కానీ అదేవిధంగా కౌలు కానీ ప్రభుత్వం పూర్తిగా మాఫీ చేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం.